అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ స్పెషల్ విషెస్ టు ద కంప్లీట్ టీమ్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన లిరిక్ రైటర్ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో అనదర్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ మన ఆర్ఎక్స్ 100 అండ్ రీసెంట్గా మంగళవారం అజయ్ భూపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్కేన్ గారు ఈరోజు ఇలా వచ్చారంటే ఆయనది కూడా ఏదైనా ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు హాయ్ డార్లింగ్స్ అంటే కేసు పెట్టచ్చు అంట, అందుకే ఇప్పుడు యాక్చువల్లీ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ కానివ్వండి, ఈ క్రౌడ్ ఫండింగ్ ఫిలిమ్స్ అనేవి అవి కూడా ఇండస్ట్రీలో ఒక భాగమే. క్రౌడ్ ఫండింగ్ మూవీస్ చాలా వస్తూ ఉంటాయి, మీకు ఎవరికీ తెలియదు. యూట్యూబ్లో కూడా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్లో విశ్వక్ గారికి మూవీ ఇది క్రౌడ్ ఫండింగ్ మూవీలో చేద్దామని అనుకుని అది అలా జరుగుతూ వచ్చి 4-5 ఇయర్స్ గామీ తాలూకు అంటే వర్క్ 4-5 ఇయర్స్ జరుగుతూ ఉండగా విశ్వక్ సేన్ గారు ఆయన చాలా అంటే పెద్ద హీరో అయిపోయారు. చాలామంది తప్పించుకోవడానికి చూస్తారు, అంటే మేబీ ఇంతకుముందు కూడా జరిగినాయి చాలా అలా, కానీ ఆయన ముందుండి ఈ మూవీని అన్నీ తానే అన్నీ చూసుకుని నడిపిస్తున్నారంటే వెరీ గ్రేట్ విశ్వక్ జీ. గామీ నేను ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఇది ఏంటి సినిమా, అసలు జానర్ ఏంటి అని అనుకుండగా నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ మంగళవారం ఇంకా స్టార్ట్ అవ్వడానికి ముందే ఈ సినిమా తాలూకు కో ప్రొడ్యూసర్లు కలిసినప్పుడు వేరే చోట వాళ్ళని అడిగా ఈ మూవీ గురించి, ఏంటి కాన్సెప్ట్, ఏంటి అసలు ఏంటిది ఇవన్నీ కూడా. సో నేను షాక్ అయ్యా, అంటే వాళ్ళు చెప్పిన దానికి ఏమాత్రం తగ్గలేదు. నేను ఇప్పుడు టేజర్ లాస్ట్ టైం టేజర్ చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ కొన్ని కొన్ని విజువల్ చూస్తుండగా నాకు తెలుసు విజువలైజేషన్ ఎంత కష్టమో ఒక మూవీకి, అది చాలా కష్టం. ఇటువంటి న్యూ కాన్సెప్ట్కి ఇంకా కష్టం. డైరెక్టర్ సూపర్ అండి, అసలు మీరు అసలు అంటే ఒక ప్రాజెక్ట్ మీద 5-6 ఇయర్స్ ఉండడం గ్రేట్. ఇంకా దాన్ని ఈరోజు అందరూ మెచ్చేటట్టు అందరికీ చాలా ఏంటి మూవీ అని చూడాలనే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. మీకు మళ్ళీ యూవీ క్రియేషన్స్ తోడవడం అనేది యాక్చువల్లీ లక్కీ. ఈ సినిమా 100% మీరు అందరూ థియేటర్ల తలుపులు బద్దలు కొట్టుకునైనా వెళ్ళి చూడండి, యూజ్ కలెక్షన్స్ ఇవ్వండి, ఓపెనింగ్స్ ఇవ్వండి మూవీ. ఇటువంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి. అందరూ కొత్త వాళ్ళు చాలామంది కలిసి చేసిన మూవీ అనుకుంటుంది. కాన్సెప్ట్ మూవీస్ వైజ్గా ఇదివరకు తమిళ ఇండస్ట్రీ చాలా ముందుండేది 100% చెప్తా. ఈరోజు ఇండియాలోనే తెలుగు ఇండస్ట్రీయే ముందుంది. మనకి కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి, ఎవరు టచ్ చేయలేని పాయింట్స్ తీసుకుని టచ్ చేస్తున్నాం మేము కొన్ని కొన్ని పాయింట్స్. వాటన్నిటికీ కారణం ఆడియన్స్ చూస్తున్నారు అనే ఒక కారణంతో మేము మూవీ చేస్తున్నాం. మీరు ఈ గామీని ఇట్ చేయండి, ఇంకో 10 సినిమాలు వస్తాయి డెఫినెట్లీ. అందులో విశ్వ లాంటి హీరో మీరు అంటే ఇటువంటి సినిమాలు చేయడం వల్ల ఇంకా హీరోస్ అందరూ కూడా ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ముందుకు వస్తారు. సో అది అవన్నీ కూడా ఆడియన్స్ చేతిలో ఉంది, మీరు చూడాలి ఈ సినిమాని 100% ఇట్ చేయాలి. గామీ టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా అడ్వాన్స్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్.